ఓకే, ఇక్కడ చూడొచ్చు వర్షాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ అక్కడ పైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణ మెయిన్గా అంటే గోదావరికి ఎప్పుడు వస్తుంది వరద, అదేం కొత్త కాదు. కానీ ఈసారి కృష్ణాకు కూడా జూలైలోనే భారీ ఎత్తున వరద వస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టులు అన్నీ నిండుకుండా వస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు ఇక్కడ మనం ఆల్మాటి దాదాపు పూర్తి స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ 235,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుందంట, పెరిగింది రోజు రోజుకు. చాలా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది ఇక్కడ. అంటే వరద ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ కేవలం ప్రాజెక్టును సగం మాత్రమే నింపిరు, సగానికి కొంచెం ఎక్కువ నింపి మిగిలిన వాటర్ మొత్తం బయటకు వదులుతురు. 300,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా ఆల్మట్లో ఉంది. ఇక్కడ నారాయణపూర్కు 300,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది, సేమ్ అంతే కిందికి వదిలేస్తున్నారు. ఇంకా ఉజ్జయిని అంటే మనకు అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు జూరాలకు కూడా మనకు 300,000 క్యూసెక్ల నీరు వస్తుంది జూరాలకు. దాన్ని కూడా దాదాపు మొత్తం వదిలేస్తున్నారు. 316,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలేస్తున్నారు. ఇంకా తుంగభద్ర కూడా ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు మనము డ్యామ్ గేట్లు ఎత్తిరు. ఇక్కడ ఎత్తి 121,000 క్యూసెక్ల నీటిని వదిలేరు. ఇక ఈ రెండు కూడా కలిసి శ్రీశైలానికి 400,000 క్యూసెక్ల వరద వస్తుందట. అంటే చాలా భారీ ఎత్తున వరద. అంటే దాదాపు మనం ఈ టీఎంసీల లెక్కన చూసుకుంటే రోజుకు 20-30-35 టీఎంసీల వరకు రోజు ఒక్క రోజుల 35 టీఎంసీలు ఇంకా చూడొచ్చు మనము మొత్తం. ఇక్కడ 2015 టీఎంసీలు దీని మొత్తం మ్యాక్సిమం వాటర్ లెవెల్ ప్రస్తుతం 127 వచ్చింది. అంటే ఈ రోజు ఒక్కరోజు గడిచినా ఇంకొక 30 పెరుగుతుంది, 150-160 టీఎంసీలకు వచ్చి. అంటే ఇదే వరద కనుక వచ్చి చేరుతుంటే దాదాపు ఇంకొక 1 ఆర్ 2 డేస్లోనే శ్రీశైలం గేట్లు ఎత్తవచ్చు. 1 ఆర్ 2 డేస్, ఇంకెక్కువ పట్టదు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇన్ఫ్లో భారీగా పెరిగింది కాబట్టి ఒక 2 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేబీ మంగళ బుధవారాల వరకే గేట్లు ఎత్తవచ్చు, ఇన్ఫ్లో ఇట్లే ఉంటే. ఇక సాగర్ కూడా 74,000 క్యూసెక్ల నీటిని ఇక్కడ నుంచి వదులుతురంట. అక్కడ ప్రస్తుతం అయితే 55,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇక సాగర్ నిండడానికే చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇంకా దాదాపు 200 టీఎంసీల వాటర్ కావాలి. ఇక్కడ 200 టీఎంసీ అంటే ఒకవేళ ఇదే ఇన్ఫ్లో ఇట్లే వచ్చింది అన్నా కానీ మనకు ఒక 1 వీక్ పట్టవచ్చు, 7-8 రోజులు. ఒకవేళ ఇంత ఇన్ఫ్లో వస్తే 4-5 లక్షల క్యూసెక్లు కనుక సాగర్కు వెళ్తే శ్రీశైలం గేట్లు ఎత్తి అప్పుడు మనకు ఒక 7-8 రోజుల్లో సాగర్ కూడా నిండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈసారి జూలైలోనే కృష్ణ పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మాత్రం మంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. మరి ఈసారి మొత్తం ఆయకట్టు రైతులు మాత్రం మంచి హాయిగా 2 పంటలు పండించుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. హైదరాబాద్కు కానీ ఇక మిగతా వాటికి సాగునీరుకి తాగునీటికి ఈసారికి అయితే ఈ ఇయర్కు డోకా లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసినాం మనం అసలు మొత్తం ప్రాజెక్టులని ఎండిపోయి నిండలే. అసలు అక్టోబర్ నవంబర్లో కూడా గేట్లు తెరవని పరిస్థితి ఉండే, మరి ఈసారి జూలైలోనే గేట్లు తెరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈసారి చాలా హ్యాపీ, రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.